బాబాయ్ ఇక ప్రజలందరికీ సరసమైన ధరలకు సరుకులు అందించే బాధ్యత నీదే నా శాయశక్తులా కృషి చేస్తాను బాబు లక్ష్మీదేవి లాంటి నీ చేతులతోనే మొదట అమ్మకం జరిగిందంటే పేద సాధులకు పనికొచ్చే ఈ స్టోర్స్ కలకాలం నిలుస్తుంది పదమ్మా ఏం కావాలమ్మా కిలో గోధుమ పిండివ్వండి అయ్యో 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 చేతగాని మొగుడు రిబ్బన్ కత్తిరించుట గొడ్రాలి పళ్ళ మొదటి అమ్మకమా లక్షణంగా షాప్ తెరుస్తుంటే ఏంట తప్పుడు కోతలు ఏ నేనేమైనా తప్పు మాట్లాడినానా ఆవిడ గొడ్రాలు కాదా ఇక్కడ మీలాంటి పిల్లల తల్లులు పుణ్య స్త్రీలు ముత్తైదులు ఇందరుండగా మొదటి అమ్మకం ఆ గొడ్రాలే చెయ్యాలా ఆ నిప్పచ్చటి చేతులతో దుకాణం ప్రారంభిస్తే దుకాణం పచ్చగా ఉంటుందా ఈ దుకాణంలోని సామాన్లు తిన్న మీ పిల్ల పాపలు చల్లగా ఉంటారా సర్వనాశమైపోరు ఏమిటిది లక్ష్మి చదువు సంధ్యా లేని ఒక మూర్ఖురాలన్న మాటకు నువ్వు విలువైపోవలసిన అవసరం లేదు ఎవరో ఏదో అన్నారని మనం ఇలా బాధపడితే అనే వాళ్లకు ఉత్సాహం రెట్టింపవుతుంది ఊరుకో లక్ష్మి సృష్టించిన దేవుణ్ణే దూషించే వాళ్లున్నారు వాళ్ళ అజ్ఞానానికి జాలిపడాలి గాని బాధపడకూడదు ఊరుకో ఏంట్రా నేను లోపల ఈగలు దొరుకుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా వ్యాపారమే నిద్రపోతుంటే ఇంకా మనం నిద్రపోతే ఏమైందిలేండి అందుకని శోభన పెళ్లి కొడుకులో పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఓపాలా కాళ్ళు ఊపకపోతే ఊపిరి ఆగిపోయింది అనుకోని కాట్లో కలిపేస్తారు ఈ జనం అసలు ఈ ఊళ్ళో జనం ఎట్లా అనుకున్నారండి మీరు నేను ఎప్పుడు చచ్చిపోతావా తీసుకెళ్తామని చూస్తున్నారు ఆహా ఆ జనాన్ని చూడండి జనాన్ని చూస్తేనే కడుపు నిండిపోతుందండి చెబితే ఇంటివ గుర్రు గుర్రు ఇందకే చెడుతీర శిష్యా శిష్యా వ్యాపారం లేక నేను చేస్తా ఉంటే పాటలు పాడతాడు కాడి కొడక అమ్మా అసలే వ్యాపారం లేనప్పుడు నువ్వు యజమాని ఏంటి నేను నౌకరి ఏంటయ్యా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఎస్ అన్రాను గొడ్డు గోతిలో పడ్డాక ప్రతి ఎదవ గడ్డేసేవాడే రే అడెవడరా వాడు నాంచారండి ఆ స్టోర్స్ కి వెళ్తున్నాడండి ఎట్టగైనా ఐస్కాంతంలాగా మన కొట్టుకి లాక్కు రావాలరా ఏంటది వ్యభిచారులు ప్యాసింజర్లు పిలిచినట్టు పిలిపేంటి సరిగ్గా పిల్లనే అగ్గిపెట్టి ఎక్కడ ఇక్కడ ఇది పట్టుకురా చూడండి మా కొట్లో ఒక్క వస్తువు కూడా కల్తీ లేనివి అసలు దుమ్ము లేదు ధూళి లేదు దగా లేదు మోసం లేదు అందుకని ఒక్క బీడీ పట్టు పట్టు ఇప్పుడు నీకు కావాల్సిన సరుకులు టక్క 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 లిస్ట్ చెప్పు మేము చక్క 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 కట్టించేస్తాం సరుకులు మీ కొట్లో కోఆపరేటివ్ స్టోర్స్ ఏమండి ఇంకా ఈ ఊళ్ళో మనం షాప్ పెట్టుకోలేమండి పొరుగురు వెళ్ళి అడుక్కోవాల్సిందే ఏమండి ఆ ఉంగరం ఒరిజినల్ కలిపి అండి వారిని ఎవ నీ ఒరే గిరిగానే ఉంటా స్టోర్స్ లో జాయిన్ అయిపోతా నీ చరిత్ర అంతా బయట పెడతా రే నేను వస్తున్నా పొట్టలు కట్టానికి సరదాగా నన్ను ఇదిగో ఇటు చూడు యాదవది వస్తలేడరా రేపటి నుంచి అక్కడ ఒక మంచం ఇస్తాను తలకని దిండెట్టుకుని హాయిగా దర్జాగా పడుకో అరటి పని తినొచ్చా చాక్లెట్లు తినొచ్చా నా ఇష్టం వచ్చిన తినొచ్చా అయితే పట్టుకో కమా కనీసం ఫస్ట్ నైట్ అన్నా కాకుండా నేను చచ్చిపోతున్నాను భగవంతుడా నా కోసం స్వర్గం తలుపులు స్పెషల్ గా తెరుచుంచు వస్తున్నా వచ్చేస్తున్నా విజయ్
లలిత ఏ ఆగు ఆగమంటుంటే పట్టులన్నీ బురదేసి చూడలే తెలుసు నేను ఇంటికి ఎలా వెళ్ళను ఇంటికి ఎలా వెళ్తావా ఇలా ఏమిటలా చూస్తున్నావు నువ్వు కొత్తగా కనపడుతుంటేను సిగ్గులేకపోతే సరే విజయ్ నువ్వెవరన్నా ప్రేమించావా ప్రేమించాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూ ఉంటాను ఓహో పెద్ద లెక్చర్ ఇచ్చావు సరే అటు తిరుగు ఎందుకు నా మనసులోని భావాన్ని నీ కళ్ళల్లో చూసి చెప్పాలంటే సిగ్గుగా ఉంది అటు తిరుగంటే కల్తీ కనకయ్య కూతురా ఆ పిల్ల చాలా మంచిది వదిన ఆ విషయం నాకు తెలుసు కానీ ఈ పెళ్లి జరగదు విజయ్ ఆ అమ్మాయిని మర్చిపో నువ్వు చెబితే అన్నయ్య ఒప్పుకుంటారు వదిన నాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకం నాకు లేదు ఈ సంబంధం గురించి చెప్తే నన్ను తిట్టి ఇంట్లోంచి తరిమేస్తారు ఆ తర్వాత నీ దుమ్ము దులుపుతారు వెళ్ళు నీ మీద ఆశలు పెంచుకోవద్దని ఆ అమ్మాయికి చెప్పు ఇంకేమైనా ఉందా నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి విచారపడాల్సిన విషయం చెప్తే విరగబడిన అవుతావా మరేం చేయమంటావు ఈ జన్మలో మన పెళ్లి జరగదు నేను నీకు చెప్పానా మన ప్రేమ విషయం మీ అన్నిటి తెలిస్తే నీ కాళ్ళు విరపడతాడని ఇక మా నాన్న తెలిసిందంటే టైం బాంబులా పేలిపోతాడు అందరికి తెలిసిందనుకో చెవులు కొరుక్కుంటారు ఇక ఊరంతా సుడిగాలు వచ్చినట్టు ఊగిపోతుంది పంచాయతీలో గోల్ అవుతుంది ఆ తర్వాత మన పెళ్ళి అవుతుంది అప్పుడైనా మన పెళ్ళి అవుతుందంటావా నాకు నమ్మకం లేదు ఓహో అబ్బా మరి ఇంత పిరికితనం అయితే ఎలా పిరికితనం కాదు కాని మా అన్నయ్య ముందు నేను నోరు విప్పలేదు నోరు విప్పి మాట్లాడడానికి కాస్త ధైర్యం ఏమిటది ధైర్యం టానిక్ మీ అమ్మాయి ముద్దు పెట్టిందండి అది పెడితే మాత్రం నువ్వు పెట్టించుకుంటావు దొంగ గాడిత కొడక ఏంటండి ముద్దులు వాడికి గుద్దులు లాక ఆడెవడరా వాడేవాడేంటండి ప్రెసిడెంట్ గారి తమ్ముడు విజయ్ మీ అమ్మాయి ముద్దులు పెట్టింది ఇలాగే మీ అమ్మాయిని మీరు కొట్టండి ఎవడ వాచిపోయింది కదా ఈ మాట మీ అమ్మాయి చేత మీరు అనిపించండి అబ్బా ఇక టానిక్ చాలు 300 బాటిల్స్ తాగించాం చాలదు ఇంకా 200 తాగించాలి చూసారా చూసారా అన్న పరువుని చెప్పు కింద దరియాలు నడిపి నడిపేస్తున్నాడయ్యా ఏంటో చూస్తావు పాప కుర్రాడు కింద పడి నలిగిపోతుంటే అయ్యో ఈ పాటికి స్కోర్ 1000 దాటిపోయి ఉంటుందండి నూరు పెరే అదవా ఇవో కనకయ్య నేను చెప్పేది విను అరవకు అరవకేం చెమ్మంటావయ్యా అన్న కూతుని ఎనప్పటి కావలించుకుంటు కావలించుకుని నలిపేస్తుంటే నువ్వు వస్తే సినిమా చూసి చూడమంటా రే నిన్నో